ఎలా ఉందా సార్? దాదాపు మొన్న 1వ తారీఖు నుంచి ఇదే పరిస్థితి మాకు. అంటే బయటకు లోపలికి అయితే వస్తున్నాయి కానీ 20% అందిస్తున్నారు. అంటే పూర్తిగా అందుతున్నాయి మేము చెప్పలేము. అది ఎలా అంటే అక్కడ బయటకు వరకు వస్తున్నారు, లోపల రావడానికి ఇబ్బంది పడతారు, ఆడు కూడా ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడడం కాదు కానీ సప్లై అయితే అలా పోతుంది. మాకు పవర్ లేదు, ఏం లేదు, ఇబ్బందులు పడుతూనే ఉన్నాం మేము. నా పేరు వడ్లమూడి చలపతిరావు, మాది గొల్లపూడి, మైలవరం కాన్స్టిట్యూన్సీ, మాది విజయవాడ. పార్లమెంట్ సభ్యుడిని. అట్లాగే ఇప్పుడు ఈ వరదలు అనుకోకుండా వచ్చిన వరదల విపత్తుతో, అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే బుడవేరు పరివాహార ప్రాంతం, మైలవరం కాన్స్టిట్యూన్సీ అంతా కూడా బుడవేరు పరివాహార ప్రాంతంలో ఉంది. అక్కడి నుంచి రెడ్డిగూడెం మండలం నుంచి విజయవాడ మొత్తం కూడా బుడమేరు మునుగుతుంది. బుడమేరుని కొన్నాళ్ళు పనిచేశారు. యాక్చువల్గా 2014 నుంచి 19 వరకు 200 కోట్లతో, అప్పుడు దేవినేని ఉమామహేశ్వర సార్ 200 కోట్లతో శుభ్రంగా పనిచేశారు. 200 కోట్లతో పనిచేయడం వల్ల రోడ్లో ఆ డ్రైన్ వెడల్పు చేసి చాలా మట్టికి క్లీన్ చేశారు. అంటే వంపులు ఉండే వాటిని కూడా స్ట్రైట్ లైన్ చేసి చాలా మట్టికి క్లియర్ చేశారు. గత 5 సంవత్సరాలు మాత్రం బుడవేరు మీద గత ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎటువంటి పనులు కూడా చేయకపోవటం వలన ఈ బుడవేరుని విజయవాడ ప్రాంతాన్ని కానీ మైలవరం కాన్స్టిట్యూన్సీ కూడా మొత్తాన్ని ముంచేసింది. కేవలం కారం గత ప్రభుత్వంలో కనీసం మెయింటెనెన్స్ ఆపరేషన్, అంటే బుడమేరు క్లీన్ చేయడం, తూడుగాడు తీయడం, మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం వల్ల ఈ యొక్క విపత్తుకు ముఖ్యమైన కారణం. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయో, ఫ్లడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా మేమందరం నిద్రాహారాల నుంచి ప్రజల కోసం సేవలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మైలవరం కాన్స్టిట్యూన్సీ జక్కంపూడి కాలనీ అని చెప్పి ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో మొత్తం కూడా 252 బ్లాక్లు ఉన్నాయి, 252 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో సుమారు 8000 ఫ్లాట్లు, అంటే ఫ్లాట్కి 8000 ఫ్లాట్లు ఉన్నాయి. 8000 ఫ్లాట్లకు 4 చొప్పున 32,000 మంది నివసిస్తున్నారు. ఒక్క జక్కంపూడి కాలనీ ఒక్క దాంట్లోనే 32,000 మంది నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ 5 రోజుల నుంచి కనీసం 5 అడుగుల నీళ్లలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఇబ్బందులన్నీ కూడా గమనించి సీఎం గారు, బాబు గారు, అలాగే వసంత కృష్ణ ప్రసాద్ గారు, దేవినేని ఉమామహేశ్వర గారు, పార్లమెంట్ సభ్యులు కూడా నిరంతరం కూడా రాత్రి పగళ్లు నిద్రపోకుండా కూడా వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. ఆ డే 1 నుంచి ఈ రోజు వరకు 6 రోజులుగా నిరంతరం ప్రజల్లో ఉంటూ నిద్రాహారాలు మాని ఫ్లడ్ లో మునిగిపోయిన ప్రతి ప్రాంతాన్ని అర్ధరాత్రులు కూడా పర్యటించిన ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో కూడా ఎక్కడ చూడలా మనం. అలాంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయిని ఇది జగన్మోహన్ రెడ్డి. నువ్వు, నీ యంత్రాంగం, నీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు ఏమైపోయారు? విమర్శించడానికి తప్పితే మీరు ప్రజలకు ఎటువంటి సేవ చేయడానికి పనికిరారు. కాబట్టి ఇకనైనా మీరు ఇటువంటి విమర్శలు, ఇటువంటి రాళ్లేసే పనులు మానుకొని ప్రజల్లోకి వచ్చి మీ వంతు సాయంగా మీరేమైనా చేయగలిగితే చేయండి, లేదంటే నోరు ముసుకుని కూర్చోండి. ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు గానీ, ఇవాళ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు గానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు గానీ, మొత్తం మనకి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇవాళ ఆయనకి సహకరిస్తున్నారు. ఆయన చేసే కృషిని చూసి 75 ఏళ్ల వయసులో ఆయనంత చేస్తుంటే నువ్వు 50 ఏళ్ల వయసులో ఉన్నా, నువ్వు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాని ముఖ్యమంత్రి, నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఏం చేశావని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం.